హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను గెలిపించి కేసీఆర్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారని న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. టీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం చెప్పే మాటలు గిరిజనులను మోసం చేసేలా ఉన్నాయన్నారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రభుత్వం పైపై ప్రతిపాదనలతో చేతులు దులుపుకోవాలని చేస్తుందన్నారు. పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేటువంటిది సిపిఎంఏ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తా ఉంది. ఆ గెలుపు అనేది కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని చేసిన అవమానానికి, అదేవిధంగా ఆయన ఆత్మగౌరవ నినాదానికి వచ్చినటువంటి ప్రతిఫలం అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అది బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంగా మేము భావించట్లేదు. అది ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం యొక్క దురహంకారానికి, దొరతనానికి వ్యతిరేకంగా గాయపడ్డ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకి ఒక దిక్సూచిగా మారాలి అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకైతే ఏదైతే 7.5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షలనైతే, ఏ ఆశలనైతే మోసుకొని వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్ని ఆశల్ని ఆకాంక్షల్ని మొత్తం తుంగలోదొక్కి నిరంకుశంగా ఓ దొరతనంగా మరో నిజాం ప్రభువులాగా పరిపాలించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇలా రాష్ట్రంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు ఓ ప్రజాస్వామ్యం లేక, మాట్లాడే స్వేచ్ఛ లేక విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రేపు తీసుకుపోయే నిర్ణయానికి అదొక సూచనగా ఉంది అనేటువంటిది గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పోడు భూముల సమస్యకు సంబంధించి ఇలా రాష్ట్రంలో ఒక సబ్ కమిటీ వేసి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పోడు భూముల సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడం కాకుండా ఆ పేరుతోని గిరిజనులని అడవుల్లో నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అనిపిస్తూ ఉన్నది. అడవుల్లో గిరిజనులు ఉన్నాయం సరిహద్దులకు పంపిస్తాం అంటే అడవిలో ఉన్న గ్రామాలు రెవెన్యూ గ్రామాలై, గ్రామ పంచాయతీ గ్రామాలైన గ్రామాలు ఎడిపోవాలి. అందుకనే ఆ విధానం అనేది ఏదైతే ఉందో హరితహారం పేరుతోనే చేస్తున్నటువంటి దాడి, అది వెంటనే విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే మేము అనేది ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరైతే సాగుదారులు ఉన్నారో ఈ సాగుదారులందరికీ సాగు హక్కు కల్పించాల, వాళ్ళ భూమిని శాస్త్రీయంగా సర్వే చేయాల, పాత పెండింగ్ దరఖాస్తులన్నింటినీ అదేవిధంగా రిజెక్ట్ చేసినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకోవాలా, కొత్త దరఖాస్తులన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలన చేసి 5th షెడ్యూల్ ప్రకారం, రాజ్యాంగ చట్టం ప్రకారం, అదేవిధంగా 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభలకే అన్ని అధికారాలు ఉన్నాయి.